గౌతమ్ గారు మేజర్ సిస్టర్ పైకి రావాల్సింది కోరుతున్నాను. సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీ ఒక సంస్థని నడిపించాలంటే మన ఉద్దేశం సార్ గట్టిగా కమెంట్ కొట్టాలి. రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఒక 4 నెలల క్రితం పెట్టిన సంస్థ. దీనికి వెంకటేశ్వర్ గారు ఫౌండర్ అండ్ ట్రస్ట్ చైర్మన్ గారు వహిస్తున్నారు. ఇది భారతదేశ ప్రభుత్వంలోని రిజిస్టర్డ్ అయిన సంస్థ. రికార్డ్స్ ఇదేది కూడా మనకు ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో మొత్తం ఉన్నటువంటి ఇన్నర్ టాలెంట్స్, హిడెన్ టాలెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళని మనం వెతిపడి ఆ టాలెంట్ హైలైట్ అయ్యడం చేయడమే మన యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియలో భాగంగా భారతదేశం మొత్తం కోఆర్డినేట్స్ అపాయింట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఎక్కడెక్కడ హిడెన్ టాలెంట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకుంటూ ఆ క్రమంలో వాళ్ళకు అవార్డు ఇవ్వడం కానీ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ మెమోటో ఇవ్వడం కానీ చేస్తూ వాళ్ళు కొద్ది స్టెప్లు ఒక స్టెప్ వాళ్ళు హైలైట్ అయ్యేదాన్ని చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు ఇంకా ఫర్దర్గా వరల్డ్ వైడ్ స్పాన్సర్ దొరకడం, వాళ్ళు ఇంకా హైలైట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మెయిన్ మోటో ఏంటంటే ఇన్న టాలెంట్స్ ఎక్కడెక్కడ దాగున్నాయో వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి మా సంస్థ ద్వారా ఏదో చిన్నగా మా వాళ్ళను ఎంకరేజ్ చేసే ప్రక్రియలో ఈ యొక్క రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ పెట్టడం జరిగింది. అయితే ఎంతమందికి ఇప్పుడు ఇచ్చారు సార్? ఇప్పటి వరకు మనం 50 మందికి అవార్డు ఇవ్వడం జరిగింది. అదే సందర్భంగా ఇప్పుడు 50 మందితో కూడినటువంటి బుక్లెట్ మనం బుక్ రిలీజ్ ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు మనం ఎస్పెషల్లీ 52 మందికి మనము మల్టీ టాలెంటెడ్ వాడు వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అవార్డు ప్రదర్శనం జరుగుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎంతో కష్టమవుతుంది కానీ వేరే కంట్రీస్ వాళ్ళను మరియు రకరకాల రంగాలలో ఆరితేరిన వాళ్ళని ఒక వేదిక నుండి తీసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను రాయల్ సుఖ్రీ అవార్డు తీసినట్టు యాక్చువల్గా గవర్నర్ కేంద్ర మంత్రి ఆనే వాళ్ళ టేబుల్కి అవార్డు సెలెక్ట్ కరే వాళ్ళు నియాసకి థ్యాంక్ యూ సార్.